వరదలకు అడ్డుకోలేదని 30 మంది అధికారులకు ఉరి. ఆదేశాలు ఇచ్చిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్. వ్లాదిమిర్ పుతిన్ ను అరెస్ట్ చేయాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆదేశాలు. బేఖాతరు చేసిన మంగోలియా దేశం. 3 ఏళ్లైనా ఆగని ఉక్రెయిన్ రష్యా యుద్ధం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుల సమాధులు. హిమాలయాల మంచు పొరల్లో 1700 రకాల వైరస్లు గుర్తింపు. గులియా గ్లేసియర్ వద్ద వాటిని పసికట్టినట్లు శాస్త్రవేత్తల వివరణ. సింగపూర్లో ప్రధాని మోడీ పర్యటన. స్వాగతోత్సవంలో డోలు వాయించి ఉత్సాహంగా పాల్గొన్న మోడీ. అమరావతిపై తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలి. సీఎం చంద్రబాబు సీరియస్. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే కనిపించలేదు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టిన పవన్ కళ్యాణ్. ఏపీ తెలంగాణకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం. 2 రాష్ట్రాలకు చెరో కోటి. ఏపీ 400 ముంపు గ్రామాలకు అదనంగా 4 కోట్ల సాయం. వరదల సాయానికి తరలి వచ్చిన సినీ తారాగణం. చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్ ప్రతి ఒక్కరూ కోటి విరాళం. చంద్రబాబు ఇంట్లో ఉండలేని పరిస్థితులు కాబట్టే కలెక్టరేట్ లో ఉండి బిల్డప్లు. వైఎస్ జగన్. వరద మృతదేహాలకు ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి. విజయవాడ, హైదరాబాద్ రైల్వే సర్వీసులు ప్రారంభం. అమెరికా రోడ్డు ప్రమాదంలో 4 భారతీయులు మృతి. మృతుల్లో 3 తెలంగాణ వారు. హైదరా పేరుతో 20 లక్షల డిమాండ్. బండ్ల విప్లవ్ సిన్హా అనే డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణలో మళ్లీ 4 రోజులు అతి భారీ వర్షాలకు అవకాశం. హెచ్చరించిన ఐఎండీ. ఆరెంజ్ అలర్ట్ జారీ. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. మొదటి హెచ్చరిక జారీ. మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం. ఒకే ఏరియాలో 50,000కు పైగా చెట్లు నేలమట్టం. సీఎం రేవంత్ కు వ్యంగ్యం తప్ప పరిపాలనా వ్యవహారం లేదు. హరీష్ రావు ఫైర్. ఎవరినడిగి వరద సాయం ప్రకటించారు. బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ ఉద్యోగులు. ప్యారిస్ పారాలింపిక్స్ లో దీప్తి జివాంజీకి కాంస్య పతకం. అభినందనలు తెలిపిన కేటీఆర్. భారత్ ఖాతాలో మరో రజత పతకం. మొత్తం 22కు చేరిన పతకాలు. దేశవాళీ దులీప్ ట్రోఫీకి రంగం సిద్ధం. మ్యాచ్ల షెడ్యూల్ విడుదల. మొత్తం 4 టీములుగా టోర్నమెంట్. ఏఎన్ఆర్ శత జయంతికి ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్. రిలీజ్ కాబోతున్న 10 క్లాసికల్ సినిమాలు. డాన్స్ ఇరుగదీసిన తారక్, జాన్వీ కపూర్. దేవరా దావుదీ వీడియో సాంగ్ రిలీజ్. అరగంటలో ట్రెండింగ్ నెంబర్ 1 గా దావుదీ సాంగ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. 16వ సీజన్ కరోడ్పతిలో ముఖ్య అతిథిగా మను భాకర్. అమితాబ్ డైలాగ్ చెప్పి మెప్పించిన మను. మూవీ షూటింగ్ లో గాయపడ్డ సమంత. గాయాలు కాకుండా యాక్షన్ స్టార్ ను కాగలనా అంటూ ఎక్స్ లో పోస్ట్. పెళ్లిపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు. తాను పెళ్లి చేసుకోవడం లేదు, కంగారు పడొద్దంటూ కామెంట్స్. ప్రేమం నటుడిపై రేప్ కేసు. స్పందించిన నివిన్ పౌలీ, ఇది పూర్తిగా అవాస్తవం, తప్పుడు కేసు పెట్టారని వెల్లడి. 2 కిడ్నీలు ఫెయిల్ అయి నడవలేని స్థితిలో నటుడు ఫిష్ వెంకట్. సాయం చేయండి అంటూ ప్రభుత్వానికి, హీరోలకు సందేశాలు పెడుతున్న నెటిజన్స్.